మహిమై నామునికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 9:22 ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ మాటలను మనం పరిశీలిస్తే, ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనకి స్వస్థత రావాలి అని ఆశ ఉంది, ప్రార్థన ఉంది. అయితే మనకు విశ్వాసం ఉంటే, మనం బాగుపడతాం. ధైర్యంగా ఉండి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఈ సందర్భం ఏంటో మీకు రెండు మాటలు నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతూ యాతన పడుతున్న ఒక స్త్రీతో ఆయన పలుకుతున్న మాట జరిగిన సందర్భం ఏంటంటే, ఆమె యేసును గురించి విన్నది ముందు. వినిన ఆమె, నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టినా బాగుపడుదును అని నమ్మింది. నమ్మటం మాత్రమే కాదు, నమ్మిన ఆమె జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే 12 ఏళ్ళ నుండి ఉన్న ఆ రోగం వెంటనే బాగుపడిపోయింది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ మాటలు మార్కు శుభవార్తలో 5:25 మనం 25వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ సందర్భాన్ని వివరంగా అక్కడ రాయటం జరిగింది. ఈమె చేసిన మంచి పని. ఈరోజున మనం స్వస్థత పొందాలంటే, దేవుడిచ్చు స్వస్థత మనం పొందాలంటే మనం చేయాల్సిన పని, ఈమె యేసును గురించి విన్నది. మనం వినాలి యేసయ్య వార్త, యేసయ్య వాక్యం మనం వినాలి. దేవుని వాక్యం మనం వినటం వల్ల మనకు విశ్వాసం పెరిగింది. దేవుని వాక్యం ఎంత శ్రద్ధగా వింటామో అంతగా దేవునిలో మన విశ్వాసం బలపడుతుంది. అనేక మందికి ఈరోజున దేవుని వాక్యం వినటం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే వారి విశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది. శ్రద్ధగా ఆసక్తిగా ఎవరైతే దేవుని వాక్యం వింటారో, అలా వాక్యం ఎవరైతే వింటున్నారో వారిలో దేవుడు విశ్వాసం కలిగిస్తాడు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని వాక్యము వింటే విశ్వాసం కలుగును అని మనం చదువుకున్నాం కదా. కనుక మనకు విశ్వాసం పెరగాలంటే ముందు యేసయ్యను గురించి వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి వాక్యాన్ని. అయితే ఈమె విన్నది, వినగానే ఆమెలో విశ్వాసం వచ్చింది. ఎలాంటి విశ్వాసం అంటే, ఈయన చాలా శక్తి గల దేవుడు కదా, ఈయన ప్రార్థన చేస్తే చాలా మంది బాగుపడిపోతున్నారు కదా, కుంటోళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వారు చూస్తున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, చనిపోయిన వారు కూడా తిరిగి లెగుస్తున్నారు కదా. ఇంత ప్రభావం కలిగిన వాడు, ఆయన వస్త్రంలో కూడా ప్రభావం ఉంటుంది. అంటే అప్పటి వరకు ఆయన వస్త్రపు చెంగును ముట్టి బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆమె విశ్వసించింది ఆయన ఇంత ప్రభావం కలిగిన వారు, ఆయన వస్త్రంలో కూడా ప్రభావం ఉంటుంది అనే నమ్మకం ఆమెలో వచ్చింది. ఎంత బలమైన విశ్వాసం వచ్చిందో చూశారా, విశ్వాసం తనలో వచ్చింది. చాలాసార్లు మనం దేవుడి గొప్పతనాన్ని గురించి వింటున్నాం, విన్న తర్వాత ఆ దేవుడు మన జీవితంలో చేస్తాడు అనే విశ్వాసం అనేక మందికి ఉండదు. వాళ్ళ జీవితంలో జరిగిందంట, వీళ్ళ జీవితంలో జరిగిందంట, మన జీవితంలో మనకి సమస్య ఎక్కడ తీరిద్దులే, మనకి బాధ ఎలా తీరిద్దులే, మనకి పని అవ్వదులే, మనలాంటి వాళ్ళకి అవ్వదులే, ఈ విధంగా మనం అనేసుకుంటూ ఉంటాం. లేదు లేదు, వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయి అనే సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మనం వెంటనే విశ్వసించాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనం విశ్వసించాలి, నా జీవితంలో జరిగింది. ఈమె ఎంత విశ్వసించిందంటే, ఇతరులకు ఆయన ముట్టుకుంటే కార్యం జరిగింది, కానీ ఈమె ఆ వస్త్రాన్ని ముట్టినా బాగుపడిపోతాను అనే నమ్మకం, అంటే గొప్ప విశ్వాసం అండి, గొప్ప విశ్వాసం. అయితే ఈ గొప్ప విశ్వాసంతో ఆమె లోన విశ్వసించి అలాగే ఉండిపోలా, విశ్వాసం ఉంచిన ఈమె అది క్రియారూపకంగా పెట్టింది. అనేక మందికి విశ్వాసం ఉంటుంది,
వాక్యం వింటారు, విశ్వాసం ఉంటుంది, కానీ అది క్రియలో పెట్టరు, వారి జీవితంలో దాన్ని అమలు చేయరు. ఈమె ఏం చేసిందంటే విశ్వాసాన్ని అమలు చేసింది తన జీవితంలో. జనసమూహంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఆమె యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది, అంటే విశ్వాసాన్ని క్రియలో పెట్టింది. ఎప్పుడైతే ఆ యేసయ్య వస్త్రపు చెంగును ముట్టిందో వెంటనే అనే మాట అక్కడ చదువుతాం. వెంటనే 12 ఏళ్ల నుండి ఉన్న ఆ బాధ వెంటనే తొలగిపోయింది, వెంటనే స్వస్థత వచ్చింది. మనకి దేవుని వాక్యం వినాలి. రెండు, వాక్యం వింటూ ఉండగానే విశ్వాసం కలుగుతుంది, విశ్వసించాలి. ఆయన ఎవరి జీవితాల్లోనూ చేశాడని కాదు, మన జీవితంలో చేస్తాడని విశ్వసించాలి. విశ్వసించిన మనం అది క్రియలో పెట్టాలి. మనం అది క్రియలో ఎప్పుడు పెడతామో ఖచ్చితంగా దేవుని కార్యాన్ని మన జీవితంలో మనం చూస్తాం. అయితే ఆమె ఎప్పుడైతే అలా కార్యం చూసిందో వెంటనే ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె మౌనంగా పక్కకొచ్చింది. జనసమూహంలో ఉండి వెళుతున్న యేసయ్య ఆగి, ఎవరో నన్ను ముట్టారు, ఎవరు ముట్టారు చెప్పండి. అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది, ఎవరు ముట్టారో చెప్పండి అనేటప్పటికీ వణికిపోతూ యేసయ్య ముందుకు వచ్చి, నేనేనయ్యా నిన్ను ముట్టాను, ఇలాంటి బాధయ్యా, ఇలాంటి బలహీనతయ్యా. ఆమె తన బాధ ఏంటో, ఆ బాధ ఎలా నివారణ అయిందో ఆమె చెప్పిందండి. యేసయ్య ఆయన ఎవరి జీవితంలో కార్యం చేసినా వారు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అనేది దేవుని ఇంటెన్షన్. ఎప్పుడైతే మనం సాక్ష్యం చెప్తామో మన జీవితంలో బాధ పూర్తిగా నివారణ అయిపోయి మనం సమాధానంగా ఉండే భాగ్యం దేవుడు కలిగిస్తాడు. ఈమె ఎప్పుడైతే సాక్ష్యం చెప్పిందో వెంటనే యేసయ్య ఆమెను మెచ్చుకుంటూ అంటారు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయిపోయి నీకు స్వస్థత కలిగింది అని ఆమెతో చెప్పారు. ఒక్కింత ఈ మాటలు మనం పరిశీలిస్తే మన బాధ కూడా నివారణ అవబోతుంది, మన వ్యాధి కూడా స్వస్థత పొందబోతున్నాం, మనకున్న సమస్య తీరబోతుంది. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నారు, మీకున్న సమస్యలకు పరిష్కారం ఇవ్వబోతున్నారు, మీకున్న వ్యాధిని దేవుడు తగ్గించబోతున్నారు, మీకున్న ఈ దైనందని పరిస్థితిని దేవుడు అనుకూలంగా మార్చబోతున్నారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యం వహించండి, మీ పక్షాన దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఈ వాగ్దానం నిశ్చయంగా మనందరి పట్ల మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. రకరకాల సమస్యలతో, బలహీనతలతో, భయం ఆందోళనతో ఉన్న మీ ప్రజలతో ఈరోజున మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు. మీ మాటలు విన్న మీ ప్రియ ప్రజలు ధైర్యంగా ఉండి ఈ సమస్యల్లో, ఈ బలహీనతలో ధైర్యంగా ఉండి మీ అందు విశ్వాసం ఉంచి, విశ్వాసాన్ని క్రియలో పెట్టి గొప్ప స్వస్థత, గొప్ప విడుదల పొందినట్లుగా ప్రతి బిడకు మీరే సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.